మన శరీరంలో అన్నిటికంటే గట్ తెలివైన భాగం కాదు అక్కడ అంతా అశుద్ధం ఇది నిజం అది మీ శరీరంలో అన్నింటికన్నా తెలివైన భాగం కాదు ఈ గట్ ఫీలింగ్ రావడానికి కారణం మీకు ఏదో ఒక స్థాయిలో నిర్ణయం చేసుకునే శక్తి లోపించినప్పుడే భయం పుడుతుంది భయం వచ్చినప్పుడు మీ గట్ ద్వారా పనిచేయడం మొదలెడుతుంది ఎందుకంటే భయానికి విరోచనాలకి లింక్ ఉంది అందుకే మనం షిట్ స్కేడ్ అంటాం ఈ రెంటికి నిజంగా సంబంధం ఉంది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోలేనప్పుడు మీలో తెలియని భయం ఉత్పన్నమైనప్పుడు కడుపులో ఒక అలజడి మొదలవుతుంది అదేదో తెలివైన కదలిక అనుకోకండి అదే సమయంలో మీరు కాస్త భయాన్ని లేదా ప్రమాదాన్ని అనుభవించినప్పుడు మీరు ఉన్నట్టుండి అప్రమత్తమవుతారు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు చాలామందికి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ లేనంత అప్రమత్తత పెరుగుతుంది మీరెప్పుడైనా మీ బండిని గాని కారుని గాని దేనికైనా డాష్ ఇచ్చారా లేదా సైకిల్ మీద నుంచి పడ్డారా మీరు పడిపోయే క్షణాల ముందు లేదా మీరు పైనుంచి పడే క్షణాల ముందు ఆ ప్రమాదం జరుగుతుంది అని గ్రహించిన క్షణాలు ఇక మీరు పడిపోతే బతకరు గాని మీరు పడిపోతారు అని గ్రహించగానే ఆ క్షణాలు మీకు జీవితాంతం జ్ఞాపకంగా ఉండిపోతాయి ఎప్పటికీ జరిగిన ముప్పై ఏళ్లకు కూడా ఆ సంఘటన మీకు గుర్తుండిపోతుంది ఎందుకంటే అది అంత గట్టిగా గుర్తుండిపోతుంది ఎందుకంటే ఆ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ప్రమాదం జాగరూకులుగా చేస్తుంది లేదా ప్రమాద సూచన మీకు అప్రమత్తత తెస్తుంది ఆ అప్రమత్తత వల్ల మామూలుగా చూడలేని విషయాలు కూడా బాగా చూడగలుగుతారు ఈ గట్ ఫీలింగ్ అనేది ఇలాగే పుట్టింది కానీ నన్ను నమ్మండి మీ గట్ శరీరంలోని అత్యంత తెలివైన భాగం కాదు మీ బుర్రని వాడటం మేలు బుర్రను ఉపయోగించినప్పుడు ఒక పరిస్థితికి తగ్గట్టుగా ఆ స్థాయిలో పనిచేయగల శక్తి దానికి ఉంటుంది దాంతోపాటు ఇతరులను ఇచ్చిన సమాచారం కూడా ఉంటుంది ఈ రెంటిని బ్యారేజ్ వేసుకునే శక్తి మనకుండాలి ఏ పరిస్థితిలో అయినా నేను నాకు నచ్చిందే చేస్తాను అంటే మూర్ఖత్వం అవుతుంది ఏ పరిస్థితిలో అయినా ఇంకొకళ్ళు చెప్పిందే చేస్తాను అనేది కూడా పిచ్చితనం ఈ రెంటిని బ్యాలెన్స్ చేయడం అంటూ ఏమీ లేదు మనం చేసే ఉంటుంది దాంతో బాటుగా మీకున్న మేధస్సు మీకు దాని గురించి ఉన్న సమాచారం మీద కూడా అది ఆధారపడి ఉంటుంది మీకు అందిన సమాచారం ఎక్కువ నమ్మదగిందా లేక మీకున్న మేధస్సుని ఎక్కువ నమ్మాలా అనేది ఖచ్చితంగా చెప్పలేం అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఒక్కో పరిస్థితికి ఒక్కోలా ఉంటుంది అదొక నైపుణ్యం అని మీరు అనొచ్చు కానీ నేను అలా అన్న ఎందుకంటే దాన్ని నేర్చుకోవచ్చు అనుకుంటారు నైపుణ్యం అయితే నేర్పించవచ్చు కదా ఇది మీరు ఇంకొకరి నుంచి నేర్చుకునేది కాదు దీనిలో నెమ్మదిగా పరిణితి చెందాలి ఏది ఎంత స్థాయిలో అంటే తెలివిని నమ్మాలా లేదా సమాచారాన్నా తెలియాలి అదే మీరు చేసుకోవాల్సిన నిర్ణయం నా వరకు తీసుకుంటే ముందుగా ఏ సమాచారం ఇచ్చినా నేను దాన్ని పక్కన పెట్టేస్తాను విషయాన్ని నా మేధస్సుతో ఆలోచిస్తాను నా మేధస్సుకి మార్గం దొరకని పక్షంలో అప్పుడు నేను ఆ పక్కనున్న సమాచారం వైపు చూస్తాను ఎందుకంటే నేను ఆ సమాచారాన్ని పెట్టుకుని బుర్రన్ని నింపి దానివల్ల పక్షపాత ధోరణిలో నా మేధస్సును పనిచేయనివ్వడం ఇష్టం ఉండదు నేను విషయాలను అవి ఎలా ఉన్నాయో అలాగే చూడాలనుకుంటాను అది పనిచేయకపోతే నా మేధస్సు సరియైన మార్గాన్ని ఎంచుకోలేకపోతే అప్పుడే నేను ఇతరుల సమాచారాన్ని చూస్తాను అందరూ ఇదే చేయాల్సిన అవసరం లేదు అది ప్రతి వ్యక్తికి ఒకలా మారుతూ ఉంటుంది అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు నేను తెలియని దేశంలో కారు నడుపుతూ ఉంటే నేను సాధారణంగా జీపీఎస్ లో ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది లెఫ్ట్ తిరగమంటే లెఫ్ట్ కి రైట్ తిరగమంటే రైట్ కి తిరుగుతాను చెప్పింది చేస్తాను అక్కడ నా ఉపయోగించను కాబట్టి అది మనం పరిస్థితికి అనుగుణంగా చేసుకోవాల్సిన నిర్ణయం